హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ అది చూపిస్తున్నాను. ఈ ప్యాక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే స్కిన్ చాలా గ్లోయింగ్ ఇస్తుంది, అలాగే స్కిన్ కూడా చాలా గోల్డెన్ కలర్గా కనిపిస్తుంది. సో ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. సో దీనికోసం అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, సో లింక్ ఇస్తాను చూడండి. సో ఇలా మీకు అవైలబుల్ లేకపోతే ఆన్లైన్లో ఆరెంజ్ పీల్ పౌడర్ దొరుకుతుంది, తీసుకోవచ్చు. సో ఇలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంది అయితే చాలా మంచి గ్లోయింగ్ అయితే ఇస్తుంది, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. సో దీన్ని అయితే ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. సో ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఇస్తుందండి, చాలా గ్లోయింగ్ ఇస్తుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా మంచి గ్లో అనేది పెంచుతుంది, ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇస్తుంది. సో ఇందులో ఒక 1 స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను పెరుగు. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు మనం హనీ అయితే యాడ్ చేసుకోవాలి, ప్యూర్ హనీ అయితే యాడ్ చేసుకోవాలండి. సో తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఆయిలీ స్కిన్ అయితే మీరు కర్డ్ యూజ్ చేయకుండా దాని ప్లేస్లో ముల్తాని మెట్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే కర్డ్ యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ ఆయిల్ అవుతుంది కాబట్టి. సో కర్డ్తో అయితే నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. సో ఇలా ఒకవేళ మీరు ముల్తాని మట్టి కాకుండా మీరు హనీను రోజ్ వాటర్ యూజ్ చేసి మీరు ఆయిల్ స్కిన్ వల్ల అప్లై చేసుకోవచ్చు. సో ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, మన స్కిన్ చాలా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇస్తుంది. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా చాలా గ్లోయింగ్ ఇస్తుంది. మెయిన్గా ఇందులో విటమిన్ సి ఉంటుంది, సో స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. సో వీక్లీ మీరు 3-4 టైమ్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మన స్కిన్ అని చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన స్కిన్ పైన ఎంత మచ్చలైనా క్లీన్గా పోతాయండి. సో మనకు హైపర్ పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్గా పోతుంది, అలాగే స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో ఆరెంజ్లో మనకు మెయిన్గా సి విటమిన్ ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే మనకు మచ్చలు పోయి స్కిన్ కూడా చాలా తెల్లగా, గ్లోగా అండ్ స్కిన్ వైట్గా అవుతుంది. సో మంచి మంచి గ్లోనిచ్చే ఈ ఫేస్ ప్యాక్ను డైలీ యూజ్ చేయండి. ఒకవేళ డైలీగా యూజ్ చేయొచ్చు, ఒకవేళ వీక్లీ 3-4 టైమ్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మంచి గ్లోయింగ్ ఇచ్చే ఈ ప్యాక్ అండి. ఇలా ఫేస్ ప్యాక్ మొత్తం అప్లై చేసుకొని ఒక 15-10 మినిట్స్ తర్వాత, 15-10 మినిట్స్ తర్వాత మీరు ఫేస్ ప్యాక్ ఆరేంత వరకు ఉంచుకోండి. సో మంచి గ్లోయింగ్ ఇస్తుంది, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళని యూజ్ చేయొచ్చు. సో మనకు ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇచ్చే ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఆ వాష్ చేసి చూపిస్తాను ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఎలా వచ్చిందనేది. సో ఇప్పుడైతే క్లీన్గా మొత్తం ఈ ప్యాక్ అంతా ఆరిపోయిందని చూడండి. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాతనే మీరు ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి. సో చాలా గ్లోయింగ్ ఇచ్చింది చూడండి, స్కిన్ అనేది చాలా గోల్డెన్ కలర్గా ఉంటుంది మనకి స్కిన్ అనేది. సో మంచి గ్లోయింగ్ ఇచ్చే ప్యాక్ అండి ఇది, ట్రై చేయండి. వీక్లీ 3-4 టైమ్స్ కనుక మీరు ఇలా యూజ్ చేసినట్లయితే స్కిన్ పైన మనకు హైపర్ పిగ్మెంటేషన్ పోతుంది, అలాగే పింపుల్స్ రాకుండా చాలా మంచి రిజల్ట్ ఇచ్చే ఈ ప్యాక్ అండి. సో ట్రై చేయండి. సో ఇదైతే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇంకొక వీడియోతో మేము ఉంటాను.